హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్నైల్ చూశారు కదా ఆనియన్ హెయిర్ ఆయిల్ చూయించబోతున్నాను ఇంకా దాంతో పాటు ఇంకా ఏవేవి ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలి అసలు ఎంత బాగా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు ముందు ముందు వీడియోలో చూద్దాము ఈ హెయిర్ ఆయిల్ అయితే నేను చిన్నప్పటి నుంచి యూస్ చేసే హెయిర్ ఆయిల్ అనమాట ఇప్పుడు ఈ ఆయిల్ ప్రిపరేషన్ చూసేదానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంకా ఇప్పుడు ఇది కోకోనట్ ఆయిల్ అనమాట నేను ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను ఇది రెగ్యులర్గా మనం యూజ్ చేసే పారాషూట్ ఆయిలే మీరు గానుగ పట్టించిన ఆయిల్ ఉంటే ఇంకా చాలా మంచిది ఇప్పుడు ఈ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్లోకి ఏవేవి యూస్ చేయాలి ఎంత ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి చూద్దాము ఇక్కడ నేను ఒక ఫోర్ ఆనియన్స్ తీసుకుంటున్నాను ఆనియన్స్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి కుదుర్లు చాలా దృఢంగా ఉంటాయి ఇంకా మందార ఆకులు ఒక ఎయిట్ టు టెన్ తీసుకుంటున్నాను మందార ఆకుల్లో కెరటిన్ వల్ల మంచి షైనింగ్ వస్తుంది అనమాట వీటి వల్ల ఇంకా జస్ట్ కొంచెం తులసి తీసుకుంటే సరిపోతుంది అలానే ఒక త్రీ మందార పువ్వులు తీసుకున్నాను నాకు ఎక్కువ దొరకలేదు అందుకే త్రీయే తీసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ ఉంటే ఒక టెన్ వరకు యాడ్ చేయచ్చు అలానే కరివేపాకు తీసుకుంటున్నాను ఒక రెండు గుప్పెళ్ళు అనమాట దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ ప్రోటీన్స్ వల్ల మన జుట్టు అయితే చక్కగా ఒత్తుగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా అలానే మెంతులు అనమాట మెంతులు నానబెట్టయినా తీసుకోవచ్చు డైరెక్ట్గా అయినా ఇలాగా తీసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అలానే ఆనియన్స్ చెప్పాను కదా ఆనియన్స్ ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఈ మందార ఆకులు కూడా మీరు నానబెట్టుకు మెంతులు నానబెట్టుకున్నట్లయితే ఆ నానబెట్టుకున్న మెంతులు కూడా దీంట్లో వేసుకొని కచ్చపచ్చగా జస్ట్ కొంచెం అలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలంటే మరీ ఫైన్ పేస్ట్ లాగా చేసేయకూడదు ఇలా చేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని దీంట్లో నేనైతే ఒక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకుంటున్నాను ఆయిల్ ఈ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్కి క్వాంటిటీ అనమాట ఇది ఈ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతులు వేసుకోవాలి ఇంకా కరివేపాకు ఒక రెండు గుప్పెళ్ళయితే కరివేపాకు వెంటనే వేసుకోవాలి పేస్ట్ వేయకూడదు అనమాట పేస్ట్ ఎందుకంటే మాడిపోతుంది ఇది కొంచెం కరివేపాకు వేగిన తర్వాత అప్పుడు పేస్ట్ వేసుకుంటే రెండు ఈక్వల్గా ఫ్రై అవుతాయి అనమాట ముందే వేసేసుకున్నామంటే అది మాడిపోయి ఇది వేగకుండా ఉంటుంది అలానే తులసి వేసుకోవాలి తులసి ఇంకా మందార పువ్వులు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు పేస్ట్ వేయాలన్నమాట ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా మొత్తం అంతా ముద్దలాగా ఒకే దగ్గరగా ఉంటుంది ఒక టూ మినిట్స్ అయితే మొత్తం అంతా తిప్పుతూ ఉండాలి కలిసేంత వరకు లేదంటే ఒకే దగ్గర ముద్దలాగా ఉంటుంది ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇది చక్కగా ఫ్రై అవ్వడానికి ఇలా ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే ఇలా టోటల్గా బ్రౌనిష్గా చేంజ్ అయిపోతుందనమాట ఇలా చేంజ్ అయిన తర్వాత కూడా అది ఇంకా మెత్తగానే ఉంటుంది కొంచెం ట చూడండి ఆనియన్స్ అవన్నీ ఇంకా వైట్గా అలానే కనిపిస్తూ ఉన్నాయి ఆనియన్స్ నార్మల్గా మనం కర్రీలో బ్రౌన్గా ఎలాగ వేయించుకుంటామో అలా అయితే ఫ్రై అవ్వాలి చూశారు కదా సౌండ్ సో ఇట్లాగా ఫ్రై అయినప్పుడు ఇది టోటల్గా అంతా కంప్లీట్ అయిపోయినట్లు ఇలా సౌండ్ రావాలన్నమాట ఇలా సౌండ్ వచ్చినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కొంచెం ఆరపెట్టుకోవాలన్నమాట ఆయిల్ అంతా ఆరిపోయే వరకు అలాగా వెయిట్ చేసి అప్పుడు ఒక ఫ్రెష్ క్లాత్ తీసుకొని ఇలా ఈ బౌల్లోకి క్లాత్ పెట్టుకొని మొత్తం అంతా వడకట్టుకోవాలి ఆయిల్ అంతా చక్కగా స్టోర్ చేసుకోవచ్చు మనం ఇలా చూపిస్తున్న విధంగా ఈ క్లాత్ అంతా ఒక దగ్గరికి తీసుకొని మొత్తం ఇదంతా ప్రెస్ చేస్తూ ఉంటే ఆయిల్ వస్తూనే ఉంటుంది లాస్ట్ మొత్తం లాస్ట్కి అదంతా గట్టిగా పిప్పిలాగా అయిపోయి ఉంటుందన్నమాట ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూనే ఉండాలి సో ఇలా ఆయిల్ని వడకట్టుకొని ఒక గాజు బాటిల్లో చక్కగా స్టోర్ చేసుకోవచ్చు లేదంటే వేరే ఏదన్నా మనం ఆల్రెడీ యూజ్ చేసిన పారాషూట్ బాటిలే ఉంటుంది కదా ఆ పారాషూట్ బాటిల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఆయిల్ని అంతా ప్రెస్ చేసిన చూడండి పిప్పి ఈ పిప్పినంతా ఇంకా పడేయడమే ఇలా డ్రైగా అయిపోయే వరకు మనం మొత్తం అంతా ప్రెస్ చేసుకుంటే ఆయిల్ చక్కగా వచ్చేస్తుంది ఈ ఆయిల్ని చక్కగా ఇలా స్టోర్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైతే హెడ్ బాత్ చేయాలనుకుంటామో ఆ హెడ్ బాత్ చేసే ముందు ఒక వన్ అవర్ ముందు లేదంటే చక్కగా ఫోర్ అవర్స్ అట్లాగే పెట్టుకొని ఉంటే ఇంకా మంచిది ఇలా ఆయిల్ మాత్రం చక్కగా వేళ్ళకి తీసుకొని వేళ్లతో చక్కగా మర్దన చేసుకోవాలి ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా ఫింగర్ టిప్స్తో చక్కగా మెల్లిగా మర్దన చేసుకుంటే రూట్స్ అంతటికీ చక్కగా పట్టి హెయిర్ అంతా మంచి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇంకా ఇది ఈరోజు వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పైన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్